హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిదిత పెద్ది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కమింగ్ ఒక 2-3 వీడియోస్ అన్నీ కేరళ వ్లాగ్సే, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. సో కేరళ అనేది గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటూ ఉంటారు కదా, నాకు కేరళ ఫస్ట్ వెళ్ళడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, బికాజ్ ఏమో నేను అంత నేచర్ లవర్ కాదు అనుకున్నాను. బట్ వెళ్ళినాక నా ఇంప్రెషన్ మొత్తం చేంజ్ అయింది, బికాజ్ మేము వెళ్ళిన ప్లేసెస్ కానీ నేను చూసిన ప్లేసెస్ కానీ నాకు లిటరలీ చాలా నచ్చాయి అన్నమాట. సో లేట్ చేయకుండా మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము, మేము ఎలా వెళ్ళాము కేరళకి, అండ్ మా బడ్జెట్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ నేను కమింగ్ బ్లాగ్స్లో అండ్ ఈ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. కేరళకి అయితే నేను, అన్నయ్య, గౌతమ్ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. అండ్ మేము వెళ్ళింది ట్రైన్లో, 24 అవర్స్ జర్నీ. ఆ 24 అవర్స్ జర్నీ నేను ఏం చేశానో కూడా ఒక చిన్న వీడియో షార్ట్ చేసి పెట్టాను, చూడండి. మేము ఆఫ్టర్నూన్ ట్రైన్ వచ్చేసి 2:00 ఉంటుంది, శబరి ఎక్స్ప్రెస్. సో ఎవ్రీడే అది 2:00కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఆ నెక్స్ట్ డే 12కి మనల్ని అక్కడ దించుతుంది. సో ఇంకా మేము ఇంటి నుంచి ఫుడ్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి అక్కడిని ఆల్ఫో హోటల్ ఉంటే అక్కడి నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో బిర్యానీ బాగాలేకుండే యాక్చువల్లీ. క్వశ్చన్ అడుగుతాం, రెడీయా? మన ఇప్పుడు ట్రైన్ నడుపుతారు కదా, ట్రైన్ డ్రైవ్ చేసేవారని, డ్రైవ్ చేసే ఆయనని ఏమంటారు? ఇద్దరు తెలీదా? నీకు తెలీదు అప్పటి. చెప్పరా ఇంత ఈజీ. ఎస్ కరెక్ట్. పడుకున్నా పడుకున్నావా నడుతాను బావా, గేమ్ ఆడదామా? ఇంకొక క్వశ్చన్ ఆడేనా? లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ రా. ఒక పార్క్ ఉంటుంది, పార్కులు ఇద్దరు చదువుకుంటారు, ఫుల్ వర్షం పడుతుంది కానీ వాళ్ళు తడవరు, ఎందుకు? గెస్. ఏంట్రా అంబ్రెలానా? కాదు, అబ్బా కరెక్ట్. సరే సరే, 1 పాయింట్ ఓకేనా? సరే ఇంకోసారి పాయింట్ నీకు కాదు బావా, సోనియాకి. సరే క్వశ్చన్ క్యాన్సర్. మార్నింగ్ వస్తాయి ఇడ్లీ వడ. చెప్తా ఇక్కడ కాదు, చెప్తా చెప్తా సో ఇది వచ్చేసి నైట్ 9 AM అవుతుంది. ఆ టైంలో మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాము. సో మా పక్కనే అంకుల్ వాళ్ళు ఉండే, ఇంకా వాళ్ళని అంటే వాళ్ళు అప్పటికీ తింటూ ఉండే అనమాట. వాళ్ళు ఎక్కడైనా ఆర్డర్ చేసుకున్నారా అని చెప్పి మేము వెళ్ళి అడిగితే ఇంకా వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఎవరితోనో ప్రిపేర్ చేయించుకున్నారా అని చెప్పి ఇంకా మాకు కూడా ప్లేట్స్లో సర్వ్ చేసేసిండు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అడగకముందే ఇంకా వాళ్ళే వచ్చి మా ముగ్గురికి కూడా సర్వ్ చేసిండు. సో నైస్ ఆఫ్ దెమ్. నేను బయటికి వెళ్తే ఎక్కువ ఫుడ్ గురించి ఆలోచిస్తాను, అసలు ఏం తినాలి నెక్స్ట్, ఆ నెక్స్ట్ డే ఏం తినాలి అదంతా. సో ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతూ ఉండే అన్నమాట.
ఇదొచ్చేసి వాళ్ళు ఒక చిన్న ఫామ్ తీసుకొచ్చారు, అంటే వాళ్ళు క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి ప్యాసెంజర్స్ ఏమంటారు మనం ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మేము ఒక 1.5 మంత్ ముందే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, కాకపోతే ఆ టైంలో చాలామంది శబరి వెళ్తున్నారు స్వాములు అందరూ, అందుకని చెప్పి మాది ఆర్ఏసీలో ఉండే ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది, జస్ట్ 3 or 4 వెయిటింగ్ లిస్ట్ ఉండే కన్ఫర్మ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో నాకు గౌతమ్కి ఒకటే సీట్ ఉండే, అన్నయ్య మాత్రం తత్కాల్లో బుక్ చేసుకున్నాడు. ఇంకా డిన్నర్ చేసేసి కొంతసేపు హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ఈ సిరీస్ కంప్లీట్ చేసాము. ఒక మార్నింగ్ టైంలో పడుకున్న స్వామి వాళ్ళందరూ ఇంకా కిందికి వచ్చేసి పూజలు ఇవన్నీ చేస్తున్నారు, ఇంకా మేము వెళ్ళి వాళ్ళ ప్లేసెస్లో పడుకున్నాము పైన బర్త్స్లో. ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఇంకా లేచి మళ్ళీ అంకుల్ వాళ్ళు మాకు దద్దోజనం ఇంకా పులిహోర ఇచ్చారు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు వెళ్ళేటప్పుడే మేము నెక్స్ట్ డే ట్రిప్కి వెళ్ళాలో ప్లాన్ చేసుకున్నాము. ట్రైన్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను. టికెట్ ప్రైస్ వచ్చేసి మేము బుక్ చేసుకుంది 3 టైర్ ఏసీ అనమాట, అందులో ఒకరికి 1500 ఏమో టికెట్ ప్రైస్. మేము కేరళలో కంప్లీట్గా ఉన్నది 4 నైట్స్ 5 డేస్ అనమాట. బడ్జెట్ వచ్చేసి ఒక్కొక్కరి ప్రిఫరెన్సెస్ మీద, అంటే వాళ్ళకి ఏం కావాలో ఏమేం చూడాలనుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి ఎక్కడికైనా వెళ్తే అకామిడేషన్, సో అకామిడేషన్ మనం తక్కువలో చూసుకుంటే మన బడ్జెట్ చాలా వరకు తగ్గిపోతుంది, లేదు మేము హై లెవెల్కి వెళ్దాం అనుకుంటే బడ్జెట్ ఇంకా దానికి తగ్గట్టు ఉంటుంది. సో మేము తీసుకున్నది దీని తర్వాత, అంటే కేరళ ట్రిప్లో అకామిడేషన్ కొంచెం ఎక్కువనే స్పెండ్ చేశాము, బికాజ్ మాకు మంచి రిసార్ట్లో స్టే చేయాలని ఉండే. సో 24 అవర్స్ జర్నీ తర్వాత కేరళ అయితే రీచ్ అయిపోయాము, అండ్ అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో చెక్ఇన్ చేశాము. అండ్ హోటల్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ మా ముగ్గురికి కలిపి. సో మేము చెక్ఇన్ అయ్యాక ఆన్లైన్ ప్రైస్ ఏందో ఒకసారి చెక్ చేసుకున్నాము. సో ఈ ప్రైస్ వచ్చేసి 2500 చూపించింది, కానీ మేము డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే 1000 రూపీస్కి ఇచ్చాడు వారు మాకు. ఏ వెబ్సైట్ యాప్ యూజ్ చేయకుండా డైరెక్ట్ హోటల్ వాళ్ళతోని మాట్లాడితే ఇంకొచ్చి తక్కువ కోసం నా ఫీల్. సో వి గాట్ రెడీ. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రేపు మార్నింగ్ మున్నార్కి వెళ్తాము. సో రేపు మార్నింగ్ ఫస్ట్ అదిరేపల్లి వాటర్ ఫాల్ చూసుకుని అక్కడి నుంచి మున్నార్కి వెళ్ళి అక్కడ చెక్ఇన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మున్నార్లో సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూద్దామని ఇది ప్లాన్ అనమాట నెక్స్ట్ 2 డేస్కి. ఇంకా 3rd డే అలపి అనుకుంటున్నాం, దాని తర్వాత ఏంటి అదంతా ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం తొందరనే రీచ్ అయినాం కాబట్టి 2:30 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. సో 4:00కి వచ్చికెళ్ళి అక్కడి నుంచి చెరాయ్ బీచ్ అనుకుంటా, అయ్యా చెరాయ్ బీచ్ అక్కడికి వెళ్ళి అవి 2 ఈరోజు కవర్ చేసేద్దామని ఈరోజు ప్లాన్ అనమాట. ఫస్ట్ తినలేదు, ఫస్ట్ తినడానికి ఎక్కడికైనా వెళ్ళాలి. లెట్స్ గో. దీని తర్వాత ఫస్ట్ మేము స్కూటీస్ ఏమైనా రెంట్ తీసుకుందామా ఒక్కరోజుకి అని చెప్పి చాలాసేపు తిరిగాము, అండ్ అక్కడ దగ్గరున్న వాళ్ళని కూడా అడిగాము. సో అక్కడ మేము రైల్వే స్టేషన్ దగ్గరనే రూమ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ దగ్గరలో అయితే స్కూటీస్ ఎవరు రెంట్ ఇవ్వడానికి లేదు. సో మళ్ళీ వెళ్తే 4:00కి వచ్చి దగ్గర ఉంది, లేదంటే ఇంకా మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 30-40 మినిట్స్ దూరంలో అంత దూరం ఉన్నాయన్నమాట రెంటల్ సర్వీసెస్ అన్నీ. ఇంకా సరే కదా అని చెప్పి చూసి చూసి లైట్ తీసుకొని ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా రీచ్ అయిపోయాక నెక్స్ట్ డే కార్ బుకింగ్ కోసం ఈవిఎన్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము మేము కార్. సో మీకు కనుక డ్రైవింగ్ వచ్చింది, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా కార్ రెంట్ తీసుకోవడమే బెటర్ ఆప్షన్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మాకు మొత్తం కార్కి ప్రైస్ వచ్చేసి 4 డేస్కి 13,000 ఏమో పడింది ఇంక్లూడింగ్ పెట్రోల్. సో అది క్వైట్ అఫోర్డబుల్ అనిపించింది. ఆ 3-4 డేస్ మీకు నచ్చినట్టు నచ్చిన ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు మంచి ఒక 4 మెంబర్స్ గ్రూప్ లాగా వెళ్తే. కానీ డ్రైవింగ్ అందరం ఖచ్చితంగా మంచి వచ్చి ఉండాలి, బికాజ్ మొత్తం ఘాట్ రోడ్సే ఉంటాయి అండ్ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాం చేయగలుగుతాం అంటేనే కార్ తీసుకోండి. ఫోర్ట్ ఇక్కడ ఫోర్ట్ ఇక్కడ ఫోర్ట్ ఇదర్ ఫోర్ట్ నేను కొనబడ ఫోర్ట్ ఫోర్ట్ కొచ్చి ఏరియాకి నామే ఫోర్ట్ అది నామే నామే ఫోర్ట్ నేను సారి అది కాగే పూచి రైట్ ఫోర్ట్ మేబీ ఫోర్ట్
वो भी 100 है कितना 400 सो शॉपिंग अक ఆబ్వియస్లీ ఏం తీసుకోలేదు అనుకోండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా కొంతసేపు టైం స్పెండ్ చేసాము. మంచిగా ఆ ఈవినింగ్ అవుతున్న కొద్దీ ప్రశాంతంగా బాగుండే, కాకపోతే బీచ్ మాత్రం స్మెల్ వస్తుండే. జనాలు ఈవినింగ్ టైంలో ఇంకా చాలా ఎక్కువ వస్తుండే అక్కడికి. ఆ ఉన్న హాఫ్ డేలో మేము కవర్ చేయగలిగిన ప్లేస్ అంటే ఇదొకటి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము వచ్చింది ఆటోలో, సో వేరే రూట్ నుంచి తీసుకొచ్చాడు ఫోర్ట్ కొచ్చికి. ఇట్లా కాకుండా నార్మల్గా ఒక ఫెర్రీ కూడా ఉంటుంది. సో ఫెర్రీ అంటే ఏంటంటే ఒక పెద్ద బోట్ ఉంటుంది, మన వెహికల్ తీసుకెళ్ళి అందులో పెడితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తుంది. సో అలాంటిది మేము యాక్చువల్లీ ఆ సైడ్ నుంచి తీసుకెళ్ళమని చెప్పాము, కాకపోతే ఇంకా ఓలాలో బుక్ చేసాము, వేరే సైడ్ నుంచి తీసుకెళ్ళాడు. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఇంక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు అంటే మీకు అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఫెర్రీ రైడ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. సిమెట్రీ రోడ్ అంటే డచ్ సిమెట్రీ రోడ్. భయం అవుతుందా అంటే ఆగ్రా ఇప్పుడు వరకు ఫోర్ట్ కొచ్చి దగ్గర టైం పాస్ చేసినాం. ఫోర్ట్ అంటే ఫోర్ట్ ఏమి ఉండదు, మేబీ అది ఫోర్ట్ కావచ్చు. మరి ఫోర్ట్ని కాస్త ఫోర్ట్ ఫోర్ట్ అని అట్లా ఫోర్ట్ చేసేసింది కావచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఒక 1.7 కిలోమీటర్స్లో ఏమో తీగల అని ఒక రెస్టారెంట్ ఉంది, అది బాగుంటుంది అని చెప్పి విన్నాను ఇక్కడ ఫ్రెండ్ ద్వారా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి డిన్నర్కి అయితే అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. మనం అనుకున్న ప్లాన్ ఏది కూడా అనుకున్నట్టు చేయం కాబట్టి అట్లా నడుస్తూ వెళ్తున్న కొద్దీ ఇక్కడ ఇవేంటో ఉన్నాయి కదా అని చెప్పి షాప్ దగ్గర ఆగాము. అక్కడ వాడు ఉండేసి ఇంకా ఇవి తీసుకొని అక్కడ వేరే ఒక పక్కనే ఒక చిన్న రెస్టారెంట్లా ఉంటుంది, అక్కడ వాడు కుక్ చేసి ఇస్తా అని చెప్పారు. సో సాల్మన్ 1 కేజీ ఫిష్ మొత్తం 500కి ఇస్తా అని చెప్పాడు. మాకెందుకో సాల్మన్ అయినా ఏదో ఫిష్, కాకపోతే అది చాలా అఫోర్డబుల్ అనిపించింది అందుకని చెప్పి ఇంకా తీసుకెళ్ళి కుక్ చేపించుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకా చాలా స్క్విడ్, ప్రాన్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఫ్రెష్గా పెట్టమంటున్నారు. సో ఇక్కడ ఫిష్ తీసుకొని ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి ఆ ఫిష్ని రోస్ట్ అనేది చేపిస్తున్నాం అన్నమాట. సో ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకుండా అక్కడి వాళ్ళ మెన్యూ నాకు నచ్చింది. అండ్ ఆ ప్లేస్ మొత్తం ఒక వైబ్ ఉండే అన్నమాట, మంచి సాంగ్స్ కానీ ఇంకా ఇలా ఆడుకోవడానికి గేమ్స్ ఉండే అక్కడ. ఇంకా ఆ ప్లేస్ నాకు చాలా ఎక్కువ నచ్చేసి ఇంకా అక్కడే ఉండిపోయాము. అక్కడ ఫుడ్ తినేసి ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. సో ఈ లేన్లో అన్ని రెస్టారెంట్స్ ఇలానే ఉన్నాయి, లైక్ అవుట్డోర్ సీటింగ్ ఉండి. సో అక్కడ ఒక మంచి వైబ్ ఉండే అన్నమాట, నార్మల్గా చాలామంది జనాలు ఉండే అండ్ మోస్ట్లీ యూత్ ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంకా ఫారినర్స్ ఉండే. నిద్ర సో మా ఫస్ట్ డే కేరళ వచ్చేసి మేము 12:01కి మేము అక్కడ దిగాము రైల్వే స్టేషన్లో. అక్కడ నుంచి దగ్గరే ఉన్న ఒక హోటల్లో చెక్ఇన్ అయ్యాము. సో 3-4 వరకు అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 4:00 కొచ్చికి బయలుదేరాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ or 30 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. దెన్ ఆ ఈవినింగ్ అంతా ఫోర్ట్ కొచ్చి ఆ లేన్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము, కొంతసేపు అక్కడ కూర్చున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ ఫస్ట్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.